హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఐఎమ్ అనిత పతిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ అందరికీ నేను మరొక వ్లాగ్ షేర్ చేయబోతున్నాను. చాలామంది అడుగుతున్నారు కదా రెగ్యులర్గా వ్లాగ్స్ పెట్టండి అని చెప్పేసి. సో డెఫినెట్లీ ఇంక నుంచి అయితే రెగ్యులర్గా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. అంటే మొత్తం మ్యారేజ్ వ్లాగ్స్ కూడా ఉన్నాయన్నమాట, ఇంకొక 2-3 వ్లాగ్స్ ఏమో ఉన్నాయి. సో మధ్య మధ్యలో ఏంటంటే ఇవి కూడా, అంటే ప్రజెంట్ ఉన్నవి కూడా నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు అంటే నార్మల్గా బిజినెస్ వీడియోస్ ఇవి ఇంట్రెస్ట్గా చూడట్లేదు అంటే ఎక్కువ వద్దు అంటున్నారు కాబట్టి వ్లాగింగ్లో అన్ని మిక్సింగ్ వేస్తూ ఉంటాను అన్నమాట. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము, నేను మార్నింగ్ రెడీ అయ్యాను. టైం అయితే 8:30 అండి. సో ఎక్కడికి వెళ్తున్నాము అంటే పెంచలకోనకి వెళ్తున్నాము అన్నమాట. ఇదంతా కూడా అన్నయ్య మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను నెల్లూరుకు వచ్చేసాను. అన్నయ్య మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను 10 డేస్ ఉన్నా, అప్పుడు కూడా ఒక 2-3 వ్లాగ్స్ ఉన్నాయి, అప్లోడ్ చేస్తాను. సో నెల్లూరుకు వచ్చేసిన తర్వాత మేమైతే పెంచలకోనకి వెళ్తున్నాము. ఎందుకు ఏంటి అనేది కూడా నేను చెప్తాను, అంత సడన్గా ఎందుకు వెళ్తున్నామనేది. సో ఫైనల్లీ మార్నింగే బయలుదేరాలి అని చెప్పేసి అనుకొని ఇంకా నేనైతే రెడీ అయిపోయాను అన్నమాట. సో ఒక డ్రెస్ వేసేసుకున్నాను. ఈ డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి. దీని డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తాను, కావాలంటే కోడ్ అవి ఇవి. సో నెక్స్ట్ అయితే ఇంకా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకొని పూజ చేసేసుకున్నాము మార్నింగే. సో పొద్దున్నే పూజ అయిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అండి, ఇల్లు అయితే నాకు చాలా ఇష్టము. కాకపోతే మన పనులు, పిల్లలు స్కూల్కి వెళ్ళడము, పిల్లల్ని కూడా నేను స్కూల్కి పంపిస్తున్నాను. సో దీనివల్ల ఏంటంటే మన వర్క్ అది ఇది అని చెప్పేసి చాలా లేట్ అయిపోతూ ఉంటుంది. బట్ మార్నింగ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. సో ఫైనల్లీ ఇంకా మేము బయలుదేరాము. అత్తమ్మ వాళ్ళు అయితే బయట ఉన్నారు. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా, బ్లాగ్ చూడడానికంటే ముందు లైక్ చేయండి. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే నేను మార్నింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. సో ఇప్పుడు మేమైతే రెడీ అయ్యాము. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? పెంచలకోనకి వెళ్తున్నామండి. చాలా రోజులైపోయింది, మొన్న అన్నయ్య మ్యారేజ్ జరిగినప్పుడు కూడా మేమైతే వెళ్ళలేకపోయాము. సో ఇంకేంటంటే ఈ మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ ఇవి రాబట్టి ఇంకా లేట్ చేయకూడదు, కన్ఫర్మ్గా వెళ్ళిపోవాలి అని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యి ఈరోజు వెళ్తున్నామన్నమాట. సో నేను కూడా వేరే అంటే లాస్ట్ ఇయర్ మొక్కున్నాను అన్నమాట. సో మనకి ఉండేటివే కదా ఏదన్నా ఈ కోరిక తీరితే ఇట్లా చేస్తాము అంటాము, అదేవిధంగా నేను కోరుకున్నాను. అది జరిగిపోయి కూడా 1 ఇయర్ అయిపోయింది. కాకపోతే మధ్యలో మా ఇంట్లో కొంచెం వెళ్ళకూడక వెళ్ళలేదు, అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మగారు చనిపోయారు కదా, సో దానివల్ల అయితే మేము వెళ్ళలేకపోయాము. ఇంకా అలాగలాగా 1.5 ఇయర్ దాకా అయిపోయింది. సో ఈ మధ్య ఏంటంటే కొంచెం చికాక్గా అనిపించడం అట్లా ఉండిందనమాట. సో ఇంకా లేట్ చేయకూడదు అని చెప్పేసి కొంచెం బిజీ ఉన్నా పర్లేదు, ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పేసి ప్రజెంట్ అయితే మేము రెడీ అయిపోయాము, కావలసినవన్నీ తీసుకున్నామన్నమాట. సో నేనైతే అమ్మవారికి ఇంకా పెంచల స్వామికి ఇద్దరికి కూడా మొక్కుబడి పెట్టుకున్నాను అనమాట. బట్టలు తీసిస్తానని ఇంకా కొన్ని ఉన్నాయి, అవేంటి అనేది కూడా నేను మీకు వ్లాగ్లో చూపిస్తాను. అండ్ శారీ కట్టుకుందాం అనుకున్నాను, కాకపోతే చాలా లేట్ అయిపోయిందండి. ఈరోజు మెయిడ్ రాలేదన్నమాట మార్నింగ్, సో దానివల్ల లేట్ అయిపోవడం వల్ల ఇంకా ఫాస్ట్గా డ్రెస్ అయితే వేసేసుకున్నాను. సో ఇంట్లో పూజ చేసుకున్నాము అండ్ పిల్లలు కూడా రెడీ అయిపోయారు. బయట అయితే అత్తమ్మ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం. టైం ఎంత అయింది? 9:20 అయిపోయింది టైము. సో ఇప్పుడైతే మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి న్యాచురల్ వ్లాగ్స్ అయితే నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్లీ మేమైతే బయలుదేరి వచ్చేసామండి. ఇది వచ్చేసి స్టౌన్ హౌస్ పేట అనమాట. మేము ఉండే ఏరియాలో సెంటర్ ఇది, ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉంటుంది. నెల్లూరు దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయలు ఇవి బాగా దొరుకుతాయండి. బాగా అంటే రీజనబుల్ కాస్ట్కి వస్తాయి అండ్ సామాన్లు ఇవి కూడా చాలా తక్కువకి ఇస్తారు, హోల్సేల్ ఉంటుంది అన్నమాట. సో ఇంక ఇక్కడ ఏంటంటే అత్తమ్మ వాళ్ళు అవి తీసుకుందాం అంటే కొబ్బరికాయలు, తమలపాకులు ఇవి కావాలి కదా దేవుడి దగ్గరికి, అవి తీసుకుందామని చెప్పేసి కార్ సైడ్ కాపారు. ఇంక నేనైతే ఇక్కడ కొంచెం షూట్ చేస్తున్నా. ఇక్కడ మార్నింగ్ కాబట్టి ఎంత ఫ్రెష్గా, అంటే వీళ్ళందరూ ఏంటంటే విలేజెస్ నుంచి అక్కడ నుంచి కూరగాయలు తీసుకొచ్చి పండించిన వాళ్ళంటివి ఉంటాయి కదండి. సో అలాంటివి చిన్న చిన్నగా పెట్టుకొని అమ్ముకుంటూ ఉన్నారన్నమాట. ఆకుకూరలు ఇలాంటివన్నీ కూడా భలే ఫ్రెష్ ఉన్నాయి. మార్నింగ్ మనం ఇక్కడికి వస్తే కనుక మంచి కూరగాయలు మనకైతే దొరుకుతాయి. మీకు వీడియోలో అంటే నేను కారులోంచి తీస్తున్నాను కాబట్టి కనిపించలేదు, చాలా బాగున్నాయండి. ఇవి చూసారు కదా, అత్తమ్మ కొబ్బరికాయలు తీసుకొచ్చారనమాట అందరికీ. ఫైనల్లీ ఇంకా కొబ్బరికాయలు అన్నీ తీసుకొచ్చేసుకున్నాము. ఇంకా పూలమాలలు ఒకటే పెండింగ్ ఉన్నాయి. కొంచెం ముందుకెళ్తే మనకి అక్కడ పూల మార్కెట్ కూడా ఉంటుంది ఆత్మకూరు బస్టాండ్ దగ్గరే. సో అక్కడికి వెళ్ళి పూలమాలలు కూడా తీసేసుకుంటే సరిపోతుందన్నమాట. అమ్మవారికి వచ్చేసి నేను చీరా జాకెట్ అండ్ గోల్డ్ కూడా ఇస్తానని మొక్కున్నానండి, కాసు ఉంటుంది కదా.
సో అంటే కాసు 1 గ్రామ్లో ఇస్తానని చెప్పి మొక్కున్నాను. సో నా కోరిక అయితే ఖచ్చితంగా అప్పుడే 2 మంత్స్లోనే కంప్లీట్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి ఇంక అప్పటి నుంచి తీర్చుకోవాలనుకుంటున్నా. తర్వాత మేము అంటులో ఉన్నాం కదా అని చెప్పేసి నేను వెళ్ళలేకపోయాను. ఇంకా మళ్ళీ అది అయిపోయిన తర్వాత కూడా 1 ఇయర్ అయిపోయింది, అంటే 5-6 మంత్స్ జరిగిపోయింది. ఇంకా ఈ మధ్యకాలంలో నాకైతే అసలు బాగాలేదన్నమాట, ఏదో ఒకటి నా మొబైల్ పోవడము చాలా డిస్టర్బెన్స్ అనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కొంచెం బిజీ ఉండి అందులో పెళ్ళు తిరిగి వచ్చాము కదా, యాక్టివ్ లేదు అయినా కానీ వెళ్దామని చెప్పేసి వచ్చేసాము. ఫైనల్లీ పూలమాలలు అవన్నీ తీసుకొని పెంచల కోనకైతే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ పార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక వ్యూ నేను షూట్ చేస్తున్నమాట. ఇక్కడంతా పార్కింగ్ ఏరియా. సో అది శ్రావణ మాసంలో అండి, మేము శ్రావణ మాసం లాస్ట్ వీక్లో వెళ్ళామన్నమాట. అత్తమ్మ కూడా శ్రావణ మాసం మంచిది కదా వెళ్దాము, మళ్ళీ శ్రావణ మాసం పోతుంది అని చెప్పేసి అనేసరికి అప్పటికప్పుడే డిసైడ్ అయ్యి చెప్పి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా కార్ అయితే కొంచెం అంటే అక్కడంతా ప్లేస్ లేదు, ఎందుకో తెలియదు కానీ అంటే మేము ఎప్పుడు వెళ్ళినా కానీ సాటర్డేనే వెళ్తామండి. ఇంకా అందుకని చెప్పి ఫుల్ ఉన్నారు, శ్రావణ మాసమానో ఏమో తెలియదు కానీ చాలా మంది జనాభా ఉన్నారనమాట. కార్ పార్కింగ్ చేయడానికి కూడా లేదు, మేము కొంచెం దూరం వెళ్ళి అక్కడ పార్కింగ్ చేసాము. ఇంకా ఆయన పార్కింగ్ చేసి వస్తుంటే ఆయన కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటే నేను వెళ్ళందే లౌక్య పాప వెళ్ళదు. సో డ్రెస్ అయితే చాలా చాలా కంఫర్ట్గా ఉందండి, మీషోలో తీసుకున్నాను, 1100 అలా పడింది, బట్ చాలా చాలా బాగుందన్నమాట డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది. సో ఇంకా డార్క్ ఆరెంజ్ కలర్ అనమాట, అండ్ వేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ ఉంది. హ్యాండ్స్ అయితే ఫుల్ వచ్చాయి, నేను అంతా ఫుల్ వద్దులే అని చెప్పేసి కట్ చేయించుకొని అట్లా పెట్టించుకున్నాను. సో ఇదన్నమాట, దీని మీదకైతే నార్మల్గా తీసుకుని మీషోలోనే తీసుకున్నా ఈ రెడీమేడ్ చున్నీ అయితే. సో ఇంక అత్తమ్మ వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోయినారు, వాళ్ళు వాకింగ్ చేసుకుంటూ, మేమైతే ఆయన కోసం వెయిట్ చేస్తూ ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. సో ఇంక వెళ్ళేసి డైరెక్ట్గా దర్శనం చేసుకోవడమే సరిపోతుంది. ఇంకా నేను ఇక్కడ చేసిన ఒక మిస్టేక్ ఏంటి అంటే మాస్క్ తీసుకున్నానండి, ఆ మాస్క్ మిస్ అయిపోయింది అనమాట. సో దానివల్ల అయితే చాలా ఇబ్బంది అయిపోయింది, అక్కడ పడిపోయింది. నేను వెళ్ళే దారిలో ఇంకా షాప్స్ కూడా దాటేసుకున్నామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ క్యూ ఉండింది చాలా వరకు, ఇంకేం చేయాలో అర్థం. సో ఇంకా క్యూలో నుంచి బయటకు రాలేక నా దగ్గర అది కూడా నార్మల్ చున్నీ ఉంటే బాగుండేది, నెట్టెడ్ చున్నీ ఉండింది. సో అది అలా కట్టుకున్నానమాట. అండ్ నెక్స్ట్ అయితే మేము ఒక ప్లేట్ తీసుకొద్దాం అనుకున్నాము ఇత్తడిది, బట్ పెట్టుకోవడం మర్చిపోయామన్నమాట. సో ఇక్కడైతే స్వామివారికి బట్టలు అంటే పట్టు పంచే ఉంటాయి కదండి బట్టలు, తర్వాత పూలమాల, ఆకు ఒక్క, తాంబూలం ఇవన్నీ పెట్టుకొని ఉన్నామన్నమాట. సో ఇంకా తర్వాత మనీ కూడా వేస్తాను మొక్కున్న, అవన్నీ కూడా వేసేసాను. సో ఇవన్నీ అనమాట. ఇంకా అక్కడ వీడియో తీయడానికి లోపల మనకి పర్మిషన్ ఉండదు కదా, కానీ తీసుకోవచ్చు నాకు ఎందుకులే అని చెప్పి నేనైతే తీయలేదు. సో ఫైనల్లీ దేవుడి దగ్గర అయితే దర్శనం చాలా బాగా జరిగిందండి, చెప్పాను కదా ముందే. ఫుల్ రష్ ఉండటం వల్ల అంటే ఎక్కువసేపు నిలబడడానికి లేదు, ఫైనల్లీ మొక్కుబడి తీర్చేసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అక్కడ గోమాత ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో అక్కడ కూడా దర్శనం చేసేసుకొని అమ్మవారికి కూడా వేయాల్సింది వేసేసి చెప్పాను కదా గోల్డ్ వేస్తానని చెప్పి మొక్కున్నానని. సో ఆ గోల్డ్ కూడా ఏంటంటే నార్మల్గా పూజారికి ఇవ్వడం కంటే హుండీలో వేయండి అని చెప్పేసి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పారనమాట. అంటే పూజారి దగ్గర వేస్తే ఏమన్నా జరగవచ్చు కదా, హుండీలో వేస్తే లెక్కింపులప్పుడు గోల్డ్ అనేది సపరేట్ చేసి అమ్మవారికి ఏదైనా చేయిస్తారు, అందరివి కౌంట్ చేసి అన్నారనమాట. ఇంకా ఆ ఉద్దేశంతో ఏంటంటే హుండీలో అయితే వేసేసాము. సో ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయిందండి. టోటల్గా ఇక్కడైతే సో లక్ష్మీ నరసింహస్వామి స్వామివారు ఉంటారు, దాని తర్వాత వచ్చేసి ఆదిలక్ష్మి అమ్మవారు ఉంటారు, సో దాని తర్వాత ఆంజనేయ స్వామి ఉంటారనమాట. ముగ్గురు దగ్గర దర్శనం చేసేసుకొని ముగ్గురికి అన్నీ సమర్పించేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మేము బయటకు వచ్చి వీడియో షూట్ చేసుకుంటున్నాము, అత్తమ్మ పిల్లలు అందరూ ఉన్నారు. సో ఫైనల్లీ ఇదండి. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది క్యూలో ఉన్నారు, ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది, గుడి క్లోజ్ అనమాట. మేము బయటకు వచ్చేసరికి 12:30 అయిపోయింది. సో ఆ టైంలో గుడి టెంపుల్ క్లోజ్లో ఉంటుంది, 12:30 కాదండి 1:30 ఆ టైం అనుకుంటా. సో ఇంకా క్లోజ్ అయిపోయేసరికి ఎక్కువ మంది జనాలు లేరు, నార్మల్గా అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆ రోజు, చాలా రష్ ఉండింది. అక్కడ మార్నింగ్ అయితే క్యూ లేదు అంటే చాలా బిజీ. సో ఇంకా దాని తర్వాత అయితే ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాము, అక్కడ కూడా 1/2 అవర్ టైం పట్టిందండి, ఫుల్ క్యూ ఉండింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే వచ్చిన తర్వాత ఫ్యామిలీతో కలిసి ఫొటోస్ అవి ఇవి తీసుకుంటూ ఉన్నాము, దర్శనం చేసుకొని వచ్చి కొంచెం ప్రసాదం అవి తినేసి. సో టెంపుల్ అయితే చూడండి ఎంత బాగుంటుందంటే అండి, చుట్టూ కొండలు అనమాట, కొండల మధ్యలో స్వామివారు ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఏదో కొన్ని కొన్ని కథలు కూడా ఉంటాయి కదా మనకి, స్వామివారు ఏంటంటే ఆ కొండల మీద నుంచి కింద పడిపోయి ఇక్కడ వెలిసాడు అన్నట్లు అనమాట. సో ఇలా వెలిసింది పెంచల కోన క్షేత్రం అయితే చాలా చాలా బాగుంటుందండి. సో మా ఇంటి దైవం కాబట్టి మేము డెఫినెట్లీ ఇక్కడికే వస్తాము, చూసారు కదా
అంటే వెంట్రుకలు ఏమైనా తీయించుకోవాలన్నా అన్నీ కూడా ఇక్కడే. అమ్మ వాళ్ళకైతే తిరుమల అన్నమాట, వెంకటేశ్వర స్వామి. అత్తయ్య వాళ్ళకైతే ఇక్కడ, ఇంకా పిల్లలకి వెంట్రుకలు ఇవన్నీ కూడా ఇక్కడే జరిగాయి. సో ఇంకా వీళ్ళిద్దరేమో ఇక్కడ కొన్ని విరిగిపోయినవి ఏదో బొమ్మలు అలా పెట్టుంటే ఋత్విక్ లోకి ఆడుకుంటూ ఉన్నారు. సో ఇవన్నీ కొంచెం డ్యామేజ్ అయినవి సైడ్కి ఇట్లా పెట్టేస్తున్నారు. ఇక్కడ లౌక్య బాబ చూసారు కదా ఏం మొక్కుతుందంటే అండి, అది ఇంత చేయమంటే ఇంత చేసేస్తుంది. 10 రూపాయలు యాక్టింగ్ చేయమంటే 10 రూపాయలు యాక్టింగ్ చేసినట్లుగా దండం పెట్టుకోమంటే ఇంకా అన్నీ టచ్ చేసి దండం పెట్టుకొని నేను బాగా చదువుకోవాలి, స్కూల్ స్టార్ట్ చేయాలి, ఏదేదో మొక్కుతూనే ఉండింది. సో ఇంకా వాళ్ళ డాడీ ఏమో రండి వెళ్దాము లేట్ అయిపోతుంది అంటే, ఇంకా మేమేంటంటే అన్నదానం జరుగుతూ ఉంటుందండి నార్మల్గా, కాకపోతే ఇప్పుడు లేదు కాబట్టి ప్యాకెట్స్ ఇస్తారన్నమాట, అంటే పెరుగు అన్నము తర్వాత వచ్చేసి సాంబార్ రైస్ అట్లాగే ఇస్తారనమాట, అవి తీసేసుకొని. మేమైతే వెళ్ళి దారి మధ్యలో తిన్నాము. అండ్ మేము వచ్చే దారిలో ఏంటంటే ఇక్కడ ఒక క్యూట్ పప్పీ కనిపించింది, నాకు చాలా ఇష్టం అండి. నాకు లౌక్యకి, నాకంటే లౌక్యకి పిచ్చి కుక్కలు పిచ్చి. అమ్మ వాళ్ళ ఊర్లో కూడా చూసారు కదా ఎన్ని కుక్కలు ఉన్నాయో దానికి, దానికి అస్సలు భయం ఉండదు చిన్నప్పటి నుంచి. అంతే ఋత్విక్ అలాంటి వాటికి అంత ఇష్టపడ్డా, కొంచెం దూరంగానే ఉంటాడు. సో లౌక్య మాత్రం ఎక్కడైనా కుక్కలు కనిపిస్తే అక్కడే ఉండిపోద్ది, మమ్మీ ఇది చాలా క్యూట్గా ఉంది తీసుకెళ్ళిపోదాం అంటా ఉండింది. సో ఇది ఎవరిదో టెంపుల్లోకి వెళ్ళే వాళ్ళదండి, టెంపుల్లోకి అలౌ చేయరని చెప్పేసి ఇక్కడ చైన్తో కట్టేసి వెళ్ళారనమాట. చాలా క్యూట్గా ఉంది అది అయితే. సో నాకు కూడా భలే నచ్చింది, తీసుకెళ్ళిపోదాం అనిపించింది, బట్ అది ఎవరిదో. సో ఇంకా దాంతో కొన్ని ఫొటోస్ తీ మమ్మీ అని చెప్పేసి ఫొటోస్ అవి తీసుకొని దాన్ని తీసుకెళ్ళిపోదాం అని చెప్పేసి, దాని బాధక అది ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ కుక్క పిల్లని తీసుకురావచ్చు కదా ఎంత బాగుందో క్యూట్గా ఉంది అంటానే ఉన్నింది. అది మనది కాదమ్మా, మంది కొనుక్కుందాంలే కొన్ని రోజులు ఆగి అని చెప్పేసి నేనైతే చెప్తూ ఉన్నా. సో ఇప్పుడు కాదండి, హౌస్ కొనుక్కున్న తర్వాత మన హౌస్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు కదా, అప్పుడు ప్లాన్ చేసుకుంటాము డెఫినెట్లీ. నాకు కూడా చాలా ఇష్టము కుక్క పిల్లల్ని పెంచుకోవాలన్నా, పక్షులు ఇలాంటివి అంటే, బట్ పక్షులు అవి కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, అంటే అవి ఎక్కువ బ్రతకవు. అందుకని చెప్పేసి పప్పీ అయితే డెఫినెట్లీ ప్లాన్ చేసుకుంటాను, నాకు డ్రీమ్ అన్నమాట అది. సో నెక్స్ట్ అయితే ఇక్కడ కొండ మీదకి వెళితే మనకి ఈ చుట్టూ ఫారెస్ట్, మధ్యలో టెంపుల్ బాగా కనిపిస్తుంది అనమాట, అందుకని ఎక్కదామని చెప్పి ట్రై చేసాము. అట్లాగా ఇంకా పైకి వెళితే టెంపుల్ అంటే చుట్టూ ఫారెస్ట్ కనిపిస్తుంది, మధ్యలో మనకి పెంచల స్వామి కనిపిస్తారనమాట, అంటే టెంపుల్ కనిపిస్తుంది. దానికోసం మనం ఎక్కదామని ట్రై చేస్తే భలే హైట్ ఉందండి, అస్సలు ఎక్కలేకపోయాము. ఇప్పుడే మా దర్శనం అయిపోయింది, ఇటు నుంచి కొంచెం పైకి వెళ్తే టెంపుల్ ఉంది చిన్నవి. సో అక్కడికి వెళ్దామని ట్రై చేస్తే ఆయన అయితే రాలేకపోయారు అనమాట, ఆయన కొంచెం హెల్త్ బాగాలేదు, సో దానివల్ల తను అయితే రాలేదు. సో నేను కూడా సగం దూరం వెళ్ళి ఒక్కదాన్ని ఎందుకులే అని చెప్పేసి కొంచెం రిటర్న్ అయ్యాను అనమాట. సో కాళ్ళు అయితే భలే నొప్పున్నాయండి, చాలా మనకి చూడడానికి ఏం లేదు కానీ పైకి ఎక్కేసరికి చాలా అలసిపోతున్నాము. ఇంకా పూజ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయింది, అంటే నేను క్లియర్గా చూపించలేకపోయాను మీకు. అమ్మవారికి బట్టలు పెట్టాను, ఇంకా గోల్డ్ కూడా మొక్కుబడి ఉంటే అమ్మవారికి అది కూడా ఇచ్చానమాట. సో అదేంటంటే నార్మల్గా పూజారి దగ్గర ఇవ్వద్దు, హుండీలో వేస్తే అమ్మవారికి చెందుతుంది అని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా. సో వాళ్ళు చెప్పారనమాట, ఇంకా దాన్ని బట్టి మేమైతే మొక్కుకొని హుండీలో అయితే వేసేసాము. ఇంకా అంటే వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి ఎట్లయినా వేయొచ్చు, కాకపోతే మనం అమ్మవారికి ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి హుండీలో వేస్తే. సో మనం ఏమన్నా అంటే అందరూ కొంతమంది వేస్తూ ఉంటారు కదా లెక్కింపులు అప్పుడు, సో అప్పుడు గోల్డ్ ఏమన్నా వస్తే అదంతా కలెక్ట్ చేసి అమ్మవారికి ఏదైనా చేయిస్తారని చెప్పేసి అయితే చెప్పారు, అందుకని మేము అలా చేసామన్నమాట. సో ఇంకైతే రిటర్న్ వెళ్ళిపోవాలి, ఇంకా మధ్యలో రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంది, సో అక్కడికి కూడా వెళ్ళి దాని తర్వాత అయితే మేము ఇంకా ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతాం అన్నమాట. దర్శనం అయితే బాగా జరిగింది అండ్ చాలా రెస్ట్ ఉందండి ఇప్పుడు, అలా అలా చేసేసుకున్నాం అన్నమాట. ఈవెన్ అర్చన కూడా చేయలేదు, ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అయితే అర్చన చేశారు. ఇంకా పెంచల స్వామి దగ్గర కూడా బట్టలు ఇవ్వాల్సి ఉంటే పట్టు బట్టలు అయితే ఇచ్చేసాను, అమ్మవారి దగ్గర కూడా ఇచ్చేసాను. తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి మోస్ట్లీ కొంచెం మనల్ని పంపిస్తారనమాట. సో గర్భగుడి ద్వారా వెళ్ళాము, కాకపోతే లోపలికి వెళ్ళడానికి లేదు, ఇంకా అర్చన కూడా లేదు అది ఒకటే, లేదంటే దర్శనం అయితే బాగా జరిగింది. సో ఫైనల్లీ మొక్కుబడి అయితే చెల్లించేసుకున్నాను. సో మనకేంటంటే ఒక మొక్కుబడి పెట్టుకున్నప్పుడు తీయకపోతే ఏదో ఒకలాగా అనిపిస్తూనే ఉంటుంది అనమాట, సో దానికోసం అని చెప్పేసి మేమైతే. సో లౌక్య పాప కూడా కొంచెం దూరం వచ్చి తను కూడా ఎక్కలేకపోయింది, ఇంకా తను అండ్ ఆయన కూడా పాప ఆయన కొంచెం నిన్నటి నుంచి కొంచెం తనకి ఫీవర్ ఇష్యూగా అట్లా ఉంది, అంటే నార్మల్ కోల్డ్ క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి. సో దానివల్ల అయితే తనకి కొంచెం
యాక్టివ్గా లేడన్నమాట, అందుకని అట్లా కూర్చున్నాం, లేదంటే పైకి వెళ్ళి ఉండేవాళ్ళము. సో ఇప్పుడైతే ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళారండి. సో ప్రసాదం తీసేసుకొని ఇంకా రాజరాజేశ్వరి అమ్మ టెంపుల్ దగ్గర దర్శనం చేసేసుకొని అయితే మేము రిటర్న్ వెళ్ళిపోతాము. సో ఇదన్నమాట, అక్కడ కూడా ఒక క్లిప్ అవి షూట్ చేస్తాను. ఇంకా ఫుడ్ ఏం లేదు, ఇక్కడ మనకి అన్నదానం జరుగుతుండేది, బట్ కోవిడ్ టైం వల్ల ఏంటంటే ప్యాకెట్స్ ఇస్తారనమాట, దద్దోజనము సాంబార్ రైస్ ఇలాగా. సో వాటిలో ఏదైనా తీసుకొని తినేసి అయితే మేము ఇంకా వెళ్ళిపోతాం అన్నమాట రిటర్న్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. చూసారు కదా చాలా హైట్లో ఉంది, కొంచెం వాళ్ళు వెళ్తున్నారు కదా అక్కడికి వెళ్తే టెంపుల్ ఉంది, చిన్న టెంపుల్ నార్మల్గానే, కాకపోతే పైకి వెళ్తే ఇక్కడంతా కూడా కనిపిస్తుంది అన్నమాట, చుట్టూ ఫారెస్ట్ కదా. సో ఇంత డౌన్లో ఉంటారన్నమాట అయ్యవారు, మనం ఏమంటే పైకి వెళ్ళాలి. సో పైకి వెళ్తే మనకి అడవి అంతా కనిపిస్తుంది అన్నమాట, కాకపోతే ఎక్కలేకపోతున్నాము మనమే. సో ఇంకా కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళైతే అస్సలేదు, ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంది, ఫుడ్ అంతా తింటా ఉన్నారు. సురేష్ గారు ఎక్కలేకపోయారా పైకి? ఏం పైకి ఎక్కలే, పైన ఏదో టెంపుల్ ఉందంటగా. టెంపుల్ హాయ్ లోక్యా. హాయ్ మమ్మీ. ఆకలేయట్లేదా? వాటర్ కావాలి, దాహం. దాహం వేస్తుంది అంటే లోక్యాకి, వాటర్ ఒక్కటే కావాలంట. హాయ్ చెప్పు. హాయ్ చెప్పండి సురేష్ గారు, మాట్లాడండి. మాట్లాడే ఓపిక లేదు, మూడు లేదు, బాగాలేదు.